రాజమండ్రిలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో మహానటులున్నారని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు సరికొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ వరద కళ్యాణి వ్యాఖ్యానించారు. విశాఖ మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నాకంటే గొప్ప నటుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ అప్పుడే చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఎన్టీఆర్ వెన్నుపోటు పడవడమే కాకుండా ఆయనపై చెప్పులు వేయించిన చంద్రబాబు మహానాడులో శత జయంతి వేడుకలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. వీళ్ళంటా ఒక 20 తీర్మానాలు ప్రకటించారు. అందులో మొదటి తీర్మానం ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలంట. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ నవ్వుతున్నారు. ఎన్టీ రామారావు గారిని ఆ రోజు వెన్నుపోటు పొడిచింది ఎవరు? వెన్నుపోటు పొడిచి అతని చావుకు కారణమయ్యారు. అసెంబ్లీలో మైక్ కట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ముందు ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటూ ఒక తీర్మానం చేయండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలాసార్లు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు, అప్పుడెందుకు ప్రయత్నించలేదు? కేంద్రం మీద భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలి అని చెప్పి ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు? అంటే ఎన్నికల స్టంట్ ఇదంతని. ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న పథకాలన్నీ ఎత్తేశారు. ఎన్టీ రామారావు గారుని వెన్నుపోటు పొడిచి అతని చావుకు కారణమయ్యి ఒక డూపులతో 4 డాన్స్ స్టెప్లు వేయించి శత జయంతి ఉత్సవాలని ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడానికి ట్రై చేసే పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఎన్టీ రామారావు గారిని క్షమిస్తూ మొదటి తీర్మానం, క్షమించమని కోరుతూ మొదటి తీర్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 20 తీర్మానాలు తెలుగుదేశం పార్టీ నాయకులకైనా చంద్రబాబు నాయుడు గారికైనా మీ తీర్మానాలు, మినీ మేనిఫెస్టోలో తీర్మానాలు ప్రవేశపెట్టే ముందు నేను కొన్ని మా పార్టీ కొన్ని తీర్మానాలు మీకు చెప్పాలనుకుంటున్నాం. గత 2014 నుంచి 2019 వరకు మీరు పరిపాలించారు. 14లో చాలా మేనిఫెస్టోలో చాలా తీర్మానాలు చేశారు. అవన్నీ నెరవేర్చలేదు కాబట్టి ముందు 5 కోట్ల మంది ప్రజల్ని క్షమించమని కోరుతూ తీర్మానం మొదటి తీర్మానంగా పెట్టండి. అలాగే 87,600 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా 60% ఉన్న రైతాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు మోసం చేశారు. వాళ్ళకి క్షమించమని కోరుతూ 2వ తీర్మానం పెట్టండి. అలాగే 14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా 80,000 మంది మహిళలకి మీరు మోసం చేశారు. వాళ్ళని క్షమించమని కోరుతూ మీరు 3వ తీర్మానం పెట్టండి. 80 లక్షల మంది డ్వాక్రా మహిళలకు క్షమించమని కోరుతూ మీరు 3వ తీర్మానం పెట్టండి. అలాగే మనం చూసాం, ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, మోసం చేశారు కదా. వాళ్ళు 1,50,00,000 కుటుంబాలకి క్షమించమని కోరుతూ ఇంకో తీర్మానం పెట్టండి. అలాగే తీసుకుంటే మనకి హైదరాబాదు 10 సంవత్సరాలు రాజధానిగా ఉండాలని కేంద్రం అప్పుడు విభజన సమయంలో చెప్పింది. కానీ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోవడంతో పారిపోయి వచ్చేశారు. దానికి క్షమాపణ కోరుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ కోరుతూ ఒక తీర్మానం పెట్టండి. అలాగే తీసుకుంటే ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజే చాలు అని చెప్పి కమిషన్స్ కోసం ఒప్పేసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, దానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని క్షమించమని కోరుతూ ఒక తీర్మానం పెట్టండి. అలాగే తీసుకుంటే మోడీ గారు ఆ రోజు చెప్పారు, పోలవరంని చంద్రబాబు నాయుడు గారు ఒక ఏటీఎంలా మార్చేసుకున్నారు, తన అవినీతికి వాడుకున్నారు అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఆలోచనల వల్లనే ఈరోజు పోలవరం లేట్ అయింది. అందువల్ల పోలవరంలో లబ్ధిదారులైన రైతులని క్షమాపణ కోరుతూ మీరు ఒక తీర్మానం పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇవన్నీ ముందు పెట్టేకే మీరు ఏ తీర్మానాలు పెట్టుకుంటారో అవి పెట్టండి. ఒక్కటి కూడా మీరైతే అమలయ్యే తీర్మానాలు ఎలాగూ పెట్టరు. అసలు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 4 సంవత్సరాల్లో 24 గంటలు పోరాటం చేసే ఒక్క కార్యక్రమైనా చేశారా చంద్రబాబు నాయుడు గారు కానీ అతని మనుషులు కానీ? ఎందుకు చేయలేదు? అలాంటి ప్రజా సమస్య ఒక్కటి కూడా ఈరోజు రాష్ట్రంలో లేదు. అంత చక్కటి సుపరిపాలనని ఈరోజు జగనన్న మన రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ పోరాటాలు చేయలేని పరిస్థితిని మనం చూసాం. అలాగే మీరు ఓట్ల కోసం ఈ మహానాడు వేదికగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా, ఎన్ని తీర్మానాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. 14 సంవత్సరాలుగా మీ పాలనలో ప్రజలు మోసపోవడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లేస్తే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్తు నువ్వే జగనన్న అని ఈరోజు నమ్ముతూ ఉన్న పరిస్థితి.